రోడ్డెక్కిన జై రైతులు ధాన్యం తూకంలో ఆలస్యం కంటా పెట్టిన వడ్లు రైస్ మిల్లులకు రైస్ మిల్లులకు తరలించేందుకు లారీలు లారీలు రాకపోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సో ఇది రోజు ప్రధాన వార్తే ధాన్యం తూకంలో ఇది మోసాలని తర్వాత తాలు అని తేమ అని ఇక్కడ రెండు కీలలు నాలుగు కిలోలు మళ్ళీ మిల్లుల్లో రెండు కిలోల నుంచి నాలుగు కిలోలు ఈ రైతుల పొట్టగొట్టి చంపుకొని తిను రైతుల్ని మొత్తం నేను వచ్చిన ఒక ఆయన వల్ల బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్కి లేదు బీజేపీని ఓడించే బలం బీఆర్ఎస్కి లేదని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదన్నారు పెద్దన్న లైన్లోకి వచ్చిండు పెద్దన్న లైన్లకు వచ్చిండు కానీ ఇది కూడా మరి దీని వెనకాల మంతనాలేందని చెప్పేసి కూడా మనం చర్చ చేసుకోవచ్చు వాస్తవమే బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్కి లేదు కాంగ్రెస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ లేకుండా మేము కేంద్రంలో మేము ప్రత్యామ్నాయంగా మేమే అని చెప్పేసి బీజేపీని ఢీక్కుంటాం మేము అని చెప్పేసి చెప్పే ప్రతి మాట ప్రజలు నమ్మరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ తర్వాత జాతీయ స్థాయిలో దాన్ని ఢీక్ అంటే పెద్ద పార్టీ బీజేపీ తర్వాత నెక్స్ట్ జాతీయ పార్టీలలో ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద పార్టీ అయితే కాంగ్రెస్ అది లేకుండా ఈ మన బీఆర్ఎస్ నేతలు ఇంకెవరో ఇంకెవరో మేము ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం నరేంద్ర మోడీని గతదీస్తాం అంటే అవన్నీ కూడా అల్ప మాటలు అవుతాయి తప్ప వాస్తవాలు కావు సరే ఒక మాట మంచి మాట అయితే మాట్లాడిను కానీ మరి ఆ స్థాయిలో పని చేస్తారా లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నార్థకమే రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది ఓ సంస్థ ఆర్బీఐ కింద అప్లికేషన్ పెట్టగా ఈ సమాచారం ఇచ్చింది అబ్బాబ్బా అబ్బా ఒక విలేజ్లా వంద మంది దొంగలు పడరా అని చెప్పేసి వాళ్ళే చెప్తారు మరి తర్వాత అసలు దొంగతనమే జరగాలి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు మరి దొంగతనమే జరిగినప్పుడు అక్కడ బంగారం పోయింది నగదు పోయింది అన్ని పోయిందని చెప్పేసి మళ్ళీ ఫిర్యాదులు ఉంటాయి మరి ఎంక్వైరీ చేస్తే నిజంగా పోయిందని ఎట్లా తెలుతుంది అంతా ఈ దొంగే దొంగ దొంగ అని అరవడం తర్వాత దొంగలే ఏమి లేరు అంత ఉష్పటాక్ అంత అని చెప్పినట్టేది ఎంత ఘోరమైనటువంటి బెల్ట్ షాపులు లేవంట విలేజ్కి సుమారుగా పది బెల్ట్ షాపులు ఉన్నాయి రా చూపిస్తా రారి లెక్క పెట్టి చూపిస్తాం ఇది గండిపేట ఆగి ఉన్న లారెండి కూడా చూసిన ఆల్రెడీ వార్త అడ్వర్టైజ్మెంట్స్